ఓకే హాయ్ గైస్, దిస్ ఇస్ రాజు. మీరు చూస్తున్నారు తెలుగు హౌస్ ఇన్ఫో ఛానల్. మీ ఇంటి కబోర్డ్ వర్క్ చేయించాలనుకుంటున్నారా? మేము ఓన్లీ రెడీమేడ్ వర్క్ అయితే చేయడం జరుగుతుందండి. 1 వీక్లో 3 BHK అండ్ 2 BHK ఫ్లాట్ అయినా సరే 1 వీక్లో అయితే మీకు రెడీ చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ రెడీమేడ్ వర్క్ లో బడ్జెట్లో చేయించుకోవాలనుకునే వారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి మమ్మల్ని అయితే సంప్రదించవచ్చు. ఓకే హాయ్ గైస్, స్విమ్మింగ్ మోడలర్ గురించి వీడియోలో తెలుసుకుందామండి. ఇక్కడ 3-డోర్ స్లైడింగ్ చేయడం అయితే జరిగింది స్విమ్మింగ్ మోడలర్. ఇక్కడ 3 డోర్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ మనకి ఇన్సైడ్ కనిపిస్తున్న ఇవన్నీ కూడా మనకి సిమెంట్ కట్స్ అండి. సిమెంట్ కట్స్ అండ్ సిమెంట్ సెల్ఫ్స్ అయితే ముందుగా కట్టించున్న వాటికి మనం ఈ విధంగా కబోర్డ్ వర్క్ అనేది చేయించినట్లయితే దీన్ని సెమీ మోడ్లర్ అంటారండి. ఫుల్ మోడ్లర్ అనేది మనకి సిమెంట్ కట్లు అవి లేకుండా మనం ఓన్లీ ప్లైవుడ్తో బాక్సెస్ అనేవి చేసినట్లయితే దీన్ని మనం ఫుల్ మోడ్లర్ అంటామండి. ఆల్రెడీ సిమెంట్ కట్లు అవి కట్టేసి సిమెంట్ సెల్ఫ్స్ అనేవి వేస్తున్న వాటికి మనం ఫ్రేమింగ్ అనేది చేసి ఈ విధంగా డోర్స్ అనేది సెట్ చేసిన వాటిల్ని మనం సెమీ మోడ్లర్ అయితే అంటామండి. సేమ్ లాఫ్ట్ కూడా అదే విధంగా సెమీ మోడ్లర్ అయితే చేయడం జరిగింది. మనకి ఇక్కడ ఇన్సైడ్ అనేది మొత్తం అన్ని కూడా మనకి వాల్స్ అయితే కనిపిస్తాయండి. మనకి సెమీ మోడ్లర్ ఈ విధంగా చేయించుకున్నట్లయితే లాఫ్ట్ అనేది మనకి వాల్స్ అనేవి లాఫ్ట్ అండ్ ఈ స్టేర్ కేస్ కింద వైపు కూడా మనకి ఇన్సైడ్ అనేది మొత్తం వాల్స్ అనేవి కనిపిస్తాయి. డోర్స్ అనేవి ఓపెన్ చేసిన తర్వాత వాల్ అనేది మనకి కనిపించడం అయితే జరుగుతుంది. మొత్తం పుట్టి పెట్టి పెయింటింగ్ అయితే చేసుకోవాలంటే జరుగుతుందండి. ఈ విధంగా మనం షెమీ మోడల్ చేయించుకున్నట్లయితే లో బడ్జెట్లో అనేది అమౌంట్ అయితే మనకి అవ్వడం అయితే అవుతుంది. తక్కువ అమౌంట్లో అయితే ఈ విధంగా సెమీ మోడల్ వర్క్ చేయించుకోవడం వల్ల తక్కువ అమౌంట్ అయితే మనం రెడీమేడ్ వర్క్ అనేది చేయించుకోవచ్చు అండి. రెడీమేడ్ వర్క్ చేయించుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే ఓన్లీ ఒక 1 డేలో అనేది మనం ఈ వర్క్ అనేది రెడీ చేయడం అయితే జరుగుతుందండి. అదే మనకి మాన్యువల్ వర్క్ అనుకోండి, 1 డేలో చేయడం అనేది చాలా ఇంపాసిబుల్ అండి. ఈ రెడీమేడ్ వర్క్ అనేది మనం 1 డేలో అనేది కంప్లీట్ చేయడం అయితే జరుగుతుందండి. ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా మొత్తం టోటల్ మనం ముందు సైట్ని విజిట్ చేసి మనం మెజర్మెంట్స్ అనేవి తీసుకువెళ్ళడం అయితే జరుగుతుందండి. మెజర్మెంట్స్ అనేవి తీసుకువెళ్ళి మన ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళకి ఇచ్చి వాళ్ళు రెడీ చేసి మనకి పార్సల్ రూపంలో అయితే మనకి సైట్కి అయితే పంపించడం జరుగుతుంది. ఎటువంటి డ్యామేజెస్ అనేవి జరగకుండా మొత్తం మనకి ప్లైవుడ్ కట్టింగ్స్ అండ్ లామినేట్ పేస్టింగ్ అంతా కూడా మనకి డోర్స్ అన్నీ కూడా మనం ఇచ్చిన మెజర్మెంట్స్ ప్రకారంగా వాళ్ళైతే రెడీ చేసి మనకైతే పంపించడం అయితే జరుగుతుందండి. అట్లతో ప్యాకింగ్ చేసి పంపించిన తర్వాత మనం ఇక్కడ అనేది అట్లనేవి రిమూవ్ చేసి మనకి ఇక్కడ ఈ ఫ్రేమ్స్ అనేవి చూస్తున్నారు కదండి, మనకి వైట్ కలర్లో ఉండేదంతా కూడా సిమెంట్ కట్స్ అండి. ఈ వైట్ కలర్లో ఉండేదంతా కూడా మనకి సిమెంట్ కట్స్. ఇక్కడ బ్లాక్ కలర్లో, ఇక్కడ బ్రౌన్ కలర్లో, గ్రే కలర్లో ఉంది కదండి, గ్రే కలర్లో చేసిందంతా కూడా ఫ్రేమింగ్ అండి. మినిమం మనకి ఫ్రంట్కి వాల్ నుంచి ఒక 4 ఇంచెస్ అనేది రావడం జరుగుతుందండి. స్లైడింగ్ ట్రాక్ అయినా సరే, మనకు ఓపెన్ డోర్స్ అయినా సరే మినిమం 4 ఇంచెస్ అనేది ముందుకు రావడం జరుగుతుందండి. ఈ 4 ఇంచెస్ అనేది మినిమం గ్యాప్ మనకి ఫ్రేమింగ్ అనేది చేయాలండి. ఎందుకంటే ట్రాక్ అనేది మినిమం ఒక 3 ఇంచెస్ అనేది ఉంటుంది. ఈ ప్లై అనేది మనకి వుడ్ని కవర్ చేయడానికి ఇక్కడ ప్లై అనేది ఎయిట్ ప్లాంక్ అనేది యూజ్ చేయడం జరుగుతుందండి. మనకి ఎక్కడ కూడా ఫ్రంట్ లుక్ చూసేటప్పుడు, ఫ్రంట్ వ్యూ చూసేటప్పుడు మనకి వాల్ అనేది ఎక్కడ కూడా కనిపించదండి. ఈ ఎడ్జెస్ అనేవి ఇవన్నీ కూడా మనకి ఈ ప్లైతో అయితే కవర్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రంట్ లుక్ అనేది మనకు చూడటానికి ఫుల్ మోడల్ లుక్ అయితే రావడం అయితే జరుగుతుందండి.
తక్కువ రేట్లో తక్కువ సమయంలో మనకి వర్క్ చేయించాలనుకుంటే మాత్రం ఈ రెడీమేడ్ వర్క్ అనేది చేయించుకోవడం అనేది చాలా బెస్ట్ అనేది నా అభిప్రాయం అండి. నెక్స్ట్ ఈ సిమెంట్ కట్స్ అనేవి కట్టించుకునేటప్పుడు ఈక్వల్ అనేది మనం పాటించాలండి. మొత్తం ఈ మూడు కాణాలను కూడా స్లైడింగ్ డోర్స్ ఇచ్చుకునేటప్పుడు మూడు కాణాలు కూడా మనకి ఈక్వలైజేషన్ ఉండాలండి. లేదు ఒక కాణం పెద్దది రెండు కాణాలు చిన్నవి విధంగా ఇచ్చుకున్నట్లయితే మనకి డోర్స్ అనేవి ఒక 3 డోర్స్ కూడా మన స్లైడింగ్ ఇచ్చినట్లయితే ఈక్వలైజేషన్ అయితే డోర్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఈ కాణాలు అనేవి మనకి ఒక్కొక్కటి ఒక్కొక్క సైజులో తీసుకున్నట్లయితే డోర్ అనేది ఒకవైపు అనేది కవర్ అయిపోవడం జరుగుతుందండి. మనకి ఏ కాణ అయితే పెద్దదిగా తీసుకున్నారో ఆ కాణ అనేది డోర్ అనేది దానిపైకి ఇలాగా అడ్డుగా రావడం అయితే జరుగుతుంది. ఒక 1/2 ఫీట్ ఆ విధంగా మీరు ఎంతైతే తేడాగా మనకి ఈక్వలైజేషన్ సరిగా చేయలేదో ఎంతైతే ఎక్స్ట్రాగా మీరు ఈ కాణ అనేది తీసుకున్నారో అక్కడ వరకు మనకి ఏంటంటే డోర్ అనేది ఎక్స్టెండ్గా రావడం జరుగుతుంది. ఆ సమయంలో ప్లేస్ అనేది వేస్ట్గా మనకి బట్టలు పెట్టి తీసుకోవడానికి ఇబ్బందిగా అయితే ఉండడం అయితే జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా ఒకవేళ 3 ఈక్వల్స్గా లేవనుకోండి, ఈ బాక్సెస్ అనేవి మీరు సిమెంట్ సెల్ఫ్స్ అనేవి వేయించుకునేటప్పుడు ఈక్వల్గా లేవనుకోండి, ఒక 2 కట్స్ వరకు మీరు స్లైడింగ్ డోర్స్ అనేవి పెట్టుకొని 1 ఈ బాక్సెస్ అనేది ఈ ప్లేస్ అనేది మనకి ఓపెన్ డోర్స్ అనేవి ఇచ్చుకోవడం వల్ల ఈ విధంగా కూడా మనకి వర్క్ అనేది పర్ఫెక్ట్గా రావడం జరుగుతుందండి. లేదు ఒకటి మనకి బీరువా కోసం అంతే కొద్దిగా స్పేస్ అనేది ఒక బీరువా అనేది ఒక 3 ఫీట్ ఉన్న ఒక 3 ఫీట్ ఉన్నప్పుడు ఒక 3.5 ఫీట్స్ అనేది ఫీట్స్ అనేది స్పేస్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. దాని కారణంగా కొద్దిగా బీరువా పెట్టి తీసుకోవడానికి ఓపెన్గా ఉండాలని ఐరన్ బీరువా కోసం ఈ విధంగా స్పేస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మిగతా కాణాలు కొద్దిగా స్పేస్ అయితే వేరే విధంగా రావడం జరుగుతుంది. అప్పుడు 3 డోర్స్ ఈక్వల్ చేసినప్పుడు ఇక్కడ అడ్డుగా డోర్ అయితే రావడం జరుగుతుంది. చాలా ఎక్కువగా చాలా సైట్లు అయితే ఈ ప్రాబ్లం అయితే ఫేస్ చేస్తున్నాము. దాని గురించి ముందుగా తెలుసుకుంటారని ఈ వీడియోలో అయితే మీకు తెలియజేయడం అయితే జరుగుతుందండి. ఒకవేళ లేదనుకుంటే ఈ బీరువా ప్లేస్కి సంబంధించి ఇక్కడ 2 డోర్ ఓపెన్ డోర్స్ అనేవి ఇచ్చుకుందామంటే డోర్స్ అనేవి విడ్త్ అనేవి ఎక్కువగా అయిపోతున్నాయి. డోర్స్ బలం కూడా మనకి ఓపెన్ డోర్స్ అంత విడ్త్లో ఇచ్చినట్లయితే మినిమం 18 అంగుళాలు 16 అంగుళాలు డోర్ విడ్త్ అనేది ఉంటే సరిపోతుంది. అలాంటిది ఇక్కడ 22 అంగుళాలు 24 అంగుళాలు ఒక్కొక్కసారి 24 అంగుళాలు కూడా డోర్ అనేది విడ్త్ అనేది వస్తుందండి. దాని కారణంగా మనకి విడ్త్ ఎక్కువ ఉండడం కారణంగా బ్యాలెన్సింగ్ అనేది తక్కువయ్యి డోర్స్ అనేది త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈక్వలైజేషన్ అనేది కరెక్ట్గా పాటించడం వల్ల చాలా మంచిది. నెక్స్ట్ మనకి ప్లైవుడ్ అనేది మనకి హైట్ అనేది 8 ఫీట్ రావడం జరుగుతుంది, విడ్త్ ఏమో 4 ఫీట్ రావడం జరుగుతుంది. దానికి తగ్గట్టుగా మనం ఈ సిమెంట్ కట్స్ అనేవి కూడా కప్బోర్డ్ అనేది కట్టించుకోవడం చాలా అవసరం అండి. ఒక 8 ఫీట్ అనేది మనం సిమెంట్ కట్ అనేది కట్టించుకోవచ్చు 8 ఫీట్ వరకు. నెక్స్ట్ 12 ఫీట్ వరకు కట్టించుకోవచ్చు. 12 ఫీట్ వరకు కట్టించుకొని 3 డోర్ అయితే చేయించుకోవచ్చు. 8 ఫీట్ వరకు చేయించుకున్నట్లయితే 2 డోర్ స్లైడింగ్ అనేది ఇచ్చుకోవచ్చు అండి. 8 ఫీట్ నుంచి ఒక 7 ఫీట్ అయినా సరే మనకి స్లైడింగ్ డోర్స్ అనేది ఇచ్చుకోవచ్చు. దీనికంటే 12 ఫీట్ కంటే కొద్దిగా ఎక్కువ అనేది స్పేస్ అయితే మీకు ఉందనేసి వాల్ టు వాల్ అనేది కబోర్డ్ వర్క్ అనేది చేయించుకోకుండా మినిమం ఇలాగా సిమెంట్ మోడల్ చేయించుకోవాలనుకుంటే ఒక 12 ఫీట్ వరకు ఇలా సిమెంట్ కట్లను కట్టించుకొని ఒక 2 ఫీట్ ఎక్స్ట్రా ఉందంటే దానికేమో మన డ్రెస్సింగ్ టేబుల్ కింద ఆ స్పేస్ అనేది ఓపెన్గా లేకుంటే సెల్ఫ్స్ అనేవి డ్రెస్సింగ్ టేబుల్ కింద అనేది ఇచ్చుకోవడం వల్ల బాగుంటుందండి. డోర్ అనేది మినిమం 4 ఫీట్ విడ్త్ అనేది వస్తుంది కాబట్టి ప్లైవుడ్ అనేది దానికంటే ఎక్స్ట్రాగా మనం జాయింట్ వేసిన డోర్ అనేది మనకి ఫ్రీ మూమెంట్ అవ్వాలి కాబట్టి సైడింగ్ ట్రాక్ అనేది మినిమం 4 ఫీట్ కంటే ఎక్స్ట్రాగా వెళ్ళినా సరే స్టాండర్డ్ సైజెస్ అనేవి మినిమం 4 ఫీట్ వరకే ఉంటుంది. కొద్ది హెవీ లోడ్ కూడా అవుతుంది, మనకి వీల్స్ అయ్యి పాడయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేయించుకోవటం వలన మనకి వర్క్ అనేది పర్ఫెక్ట్గా రావడం జరుగుతుందండి. మేము ఓన్లీ సెమీ మోడలర్ వర్క్ అండ్ ఫుల్ మోడలర్ వర్క్ రెడీమేడ్ వర్క్ అయితే చేయడం జరుగుతుందండి. మొత్తం మెటీరియల్ అంతా కూడా మన ఫ్యాక్టరీలో రెడీ చేసి తీసుకురావడం అయితే జరుగుతుంది. రెడీమేడ్ వర్క్ చేయించుకోవాలనుకునేవారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి మమ్మల్ని అయితే సంప్రదించవచ్చండి. ముందుగా మీకు అవగాహన కోసం ఈ విధంగా 3D డ్రాయింగ్ అయితే చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి.
కలర్ మ్యాచింగ్ కూడా మీరు ఏ విధంగా కలర్ కోడ్ అనేది సెలక్షన్ చేసుకోవాలనేది మాకున్న అవగాహనతో మీకు కూడా కొద్దిగా సలహాలు ఇచ్చి, మీ సలహాలు మా సలహాలు మీ ఆలోచనలకు మా ఆలోచనలు తోడు చేసి ఈ విధంగా మంచి లుక్ అయితే మేము ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా విత్ ఇన్ 1 వీక్లో వర్క్ అయితే రెడీ చేసి ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఫైనల్గా వర్క్ ఈ విధంగా స్లైడ్ అయితే అవడం అయితే జరుగుతుందండి. 3-డోర్ స్లైడింగ్ అనేది మనకి ఓన్లీ ఫ్రంట్ వైపు అనేది, ఫ్రంట్ డోర్ అనేది ఓన్లీ 1 సైడ్ అనేది మనకి మూవ్ అవడం అయితే జరుగుతుందండి. 1 సైడ్ అనేది క్లోజ్ అవడం జరుగుతుంది. సెమీ మోడ్యులర్ వర్క్ చేయించుకున్నట్లయితే ఈ విధంగా రావడం అయితే జరుగుతుందండి. మొత్తం సిమెంట్ కట్స్ అన్ని కూడా ఈ విధంగా వుడ్తో అయితే కవర్ చేయడం జరుగుతుందండి. ఫ్రేమింగ్ అనేది 4 ఇంచెస్ అనేది బయటకు అయితే రావడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకి ఫ్రేమింగ్ అండి. చాలా తక్కువ బడ్జెట్లో మనకి వర్క్ అయితే తేలిపోవడం జరుగుతుందండి. ఇక్కడ మీదనే లాఫ్ట్ విషయానికి వచ్చినట్లయితే ఈ విధంగా ఓపెనబుల్ షట్టర్స్ అయితే ఇచ్చుకోవచ్చు అండి. ఒకవేళ హైట్ తక్కువగా ఉన్నట్లయితే లిఫ్ట్ అప్ డోర్స్ కూడా ఇచ్చుకోవచ్చు. మొత్తం ఇదంతా కూడా ఫ్రేమింగ్ అండి. ఇక్కడ మన బ్లాక్ కలర్లో కనిపిస్తుంది కదా, ఈ బ్లాక్ కలర్లో కనిపిస్తున్న ఈ ఫ్రేమింగ్ వచ్చేసి ఒక 3.5 ఇంచెస్ 3 ఇంచెస్ ఫ్రేమింగ్ అయితే రావడం జరుగుతుందండి. ఈ లాఫ్ట్ అంతా కూడా మనకు ఓపెన్గా ఉంటుంది. ఈ విధంగా మనకి బాక్స్ వర్క్ చేయించుకునే కంటే ఈ విధంగా ఫ్రేమ్ చేసి సెమీ మోడల్ చేయించుకోవడం వల్ల లో కాస్ట్ అవుతుంది. మెటీరియల్ అనేది వేస్టేజ్ లేకుండా, మనకి ఎక్కువగా వేస్టేజ్ మెటీరియల్ అనేది మనం ఇక్కడ పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా సెమీ మోడల్ అనేది లాఫ్ట్ ఉంది. ఒకవేళ మనం కింద పోర్షన్ విషయానికి వచ్చినట్లయితే ఫుల్ మోడల్ చేయించుకున్నా, లాఫ్ట్ విషయానికి వచ్చినట్లయితే సెమీ మోడల్ చేయించుకుంటే కొద్దిగా బడ్జెట్ అనేది తక్కువలో అవ్వడం అయితే జరుగుతుందండి. ఓవరాల్గా మన సెమీ మోడలర్ వర్క్ చేయించుకున్నట్లయితే ఈ విధంగా లుక్ అయితే రావడం జరుగుతుందండి. బయటికి చూడటానికి మనకి ఫుల్ మోడలర్ లుక్ లాగా అయితే కనిపిస్తుంది. సేమ్ ఇదంతా కూడా బాక్స్ వర్కే చేయించుకున్నారేమో అన్నట్టుగా ఉంటుంది సెమీ మోడలర్ అనేది. లోపల సిమెంట్ సెల్ఫ్స్ అనేవి కట్టించుకున్న మనకి ఈ సెమీ మోడలర్ వర్క్ చేయించుకున్నట్లయితే ఇప్పుడు 12 ఫీట్ విడ్త్ ఉందండి. 12 ఫీట్ విడ్త్, హైట్ ఏమో 8 ఫీట్ ఉంది. అది లోకల్ అయితే అనుకోండి మినిమం ఒక 65,000 అయితే చేయడం జరుగుతుందండి. సెమీ మోడ్యులర్ వర్క్ అనేది ఒక 65,000లో అయితే ఈ సెమీ మోడ్యులర్ వర్క్ అయితే ఈ 12 ఫీట్ విడ్త్ ఉన్న 8 ఫీట్ హైట్ ఉన్న ఈ కబోర్డ్ అనేది 65,000లో అయితే రెడీ చేయడం అయితే జరుగుతుందండి. కొద్దిగా లాంగ్ డిస్టెన్స్ హైదరాబాద్ అటువైపు ఈ విధంగా చేయించాలనుకునే వారు చాలామంది అయితే కాల్ చేస్తున్నారండి. వాళ్ళకైతే మనకి రేట్ అనేది మినిమం 80,000 అయితే ఈ విధంగా అవ్వడం జరుగుతుందండి. మినిమం ఒక 75-80,000 ఈ విధంగా అయితే ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అవి ఉంటాయి కదండి. దాని కారణంగా ఈ సెమీ మోడలర్ వర్క్ చేయించుకోవాలనుకునే వారు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేసి మమ్మల్ని సంప్రదించవచ్చండి. మేము ఓన్లీ రెడీమేడ్ వర్క్ అయితే